పోలీసులు ప్రభుత్వంలో భాగం కానీ అధికార పార్టీలో భాగం కాదు ఈ తేడా నిన్న మొన్నటి వరకు స్పష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తాము అని పోలీసులు తమ సంఘాల ద్వారా నేరుగా ప్రకటిస్తున్నారు విధేయత ప్రకటనలతో హద్దులు దాటిపోతున్నారు చివరికి వ్యవస్థల్ని ఉపయోగించుకుని రాజకీయం చేసేందుకు కూడా వెనకాడ్డం లేదు నిన్న మొన్నటిదాకా ఏపీలో ఆ పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణలో అంతకు మించి అన్నట్లుగా మారిపోయింది కాంగ్రెస్ నేతలపై పోలీసు అధికారుల సంఘాల ఫిర్యాదులు కేసులు నమోదు వంటివి చూస్తూ ఉంటే ఇక రాజకీయ పోలీసు వ్యవస్థ ఏర్పడడానికి ఎంతో కాలం ఉండదు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిన తప్పేమీ లేదు అనుకుంటున్నారు కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనుసన్నల్లో పనిచేస్తున్నారు వారందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిత్తితో చెల్లిస్తామని మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇది పోలీసులకు అసలు నచ్చలేదు వెంటనే జిల్లాల వారీగా పోలీసులు అధికారుల సంఘాలు యాక్టివ్ అయిపోయాయి ఫిర్యాదులు చేశారు కేసులు కూడా నమోదు చేశారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని క్రిమినల్ కేసులు పెట్టేశారు నిజానికి రేవంత్ రెడ్డి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను అనలేదు కొంతమందిని అన్నారు కానీ పోలీసు అధికారుల సంఘాలు మాత్రం యాక్టివ్ అయిపోయాయి వారి వెనుక ఎవరూ లేరు అని నమోచ నేను పోలీసులకు కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు చెప్పద రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం వంద రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలు పలిపిస్తాం అసలు మిత్తితో చల్లిస్తాం రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు జిల్లాల్లో పోలీసు అధికారుల సంఘాలు ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నాయి దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు రేవంత్ రెడ్డి తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు ఇటీవల మహబూబ్ నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేశారు మహబూబ్ నగర్ పోలీసులకు నేను చెప్పదలుచుకున్నా రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం వంద రోజుల తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కడిని గుడ్డలిప్పదీస్తాం అసలు మిత్తితోని చెల్లిస్తాం అని హెచ్చరించారు ప్రజారక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న పోలీసులపై కాంగ్రెస్ నేత చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘాలు విమర్శలు చేస్తున్నాయి పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్షమాపణలు చెప్పకపోవడంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు రెడ్డి సంపత్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి బాధ్యుతాయుతమైన పదవిలో ఉన్న పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి ఖండించారు తదుపరి ప్రభుత్వం మాదేనని మీ సంగతి చూస్తామని బెదిరించడం ఎక్కడి రాజనీతి అని ఆయన ప్రశ్నించారు రెడ్ డైరీ అంటే ఏమిటి అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా అని రేవంత్ను ప్రశ్నించారు పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని స్పష్టం చేశారు చిత్తశుద్దితో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను మీరు ఎర్ర డైరీలోకి ఎక్కిస్తే ప్రజలు మిమ్మల్ని నల్ల డైరీలోకి ఎక్కిస్తారన్నారు మీరు పోలీసు వ్యవస్థకు ఎన్నడూ మేలు చేయకపోగా పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు వెంటనే రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పోలీసు వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసు అధికారుల నుంచి ఈ స్పందన అనూహ్యమే ఎవరో చెప్పినట్టుగా వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు ఇలా ఫిర్యాదులు చేయటం కేసులు నమోదు చేయటం వారి చేతుల్లో పని కాబట్టి చేసేస్తున్నారు ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఏపీలో నారా లోకేష్ కూడా చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు ఏపీ పోలీసులు ఇంకా ఎక్కువగా రాజును మించి రాజభక్తి ప్రదర్శిస్తున్నారు టీడీపీ వాళ్లపై దాడులకు వైసీపీ నేతలకు సహకరించి తిరిగి హత్యాయతనం కేసులు టీడీపీ వాళ్లపైనే పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆఫీసుపై దాడి చేస్తే చిన్న కేసు నమోదు చేయకపోగా ఆ దాడుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్న ఓ పోలీసు ఉద్యోగిని పట్టుకున్నందుకు రివర్స్లో టీడీపీ వాళ్లపైనే కేసులు పెట్టారు ఇలాంటి ఘటనలు లెక్కలేనని ఏపీలో జరిగాయి అందుకే అక్కడ నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని అందులో పేర్లు రాసుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు కానీ అక్కడ పోలీసులు మాత్రం లోకేష్ పై కేసులు పెట్టాలన్న ఆలోచనకు రాలేదు అందరు నేను ఎవరిని వదిలిపెట్టాను చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ చెల్లించే తీసుకుంటాడు పోలీసులకు రాజకీయాలు ఎందుకు రాజకీయ వివాదాల్లోకి పోలీసులు రావడం ఆశ్చర్యకరమే గతంలో ఏం జరిగినా రాజకీయ పరంగా ఎదురుదాడి చేసేందుకు పోలీసులు ముందుకు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి విధేయత ప్రకటించడానికి దేనికైనా తెగిస్తున్నారు అధికారంలో ఉన్న ఉపయోగించుకుంటుంది అయితే ఆ ఉపయోగం అనేది నిబంధనలకు అనుగుణంగా ఉండాలి ఎక్కడైనా మితిమీరి విపక్షాలను టార్గెట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు అంచనా వేయటం కష్టం ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తే ప్రభుత్వం ఉన్నంత వరకు వారికి మంచి పోస్టింగ్స్ ఉంటాయి ప్రభుత్వం మారితే మాత్రం నరకం అనుభవిస్తారు ఎందుకంటే అప్పటి వరకు రాజకీయ పార్టీలు అధికారం తమ చేతికి అందిన తర్వాత ఒకటి రెండు చేసి చూపించాలని అనుకుంటాయి కానీ రాజీ పడిపోవాలని కోరుకోరు అలా రాజీ పడిపోతే చివరికి చేతగాని వాళ్లనే పడుతుంది ఈ రాజకీయాల్లో ఎంత ఇన్వాల్వ్ అయితే పోలీసులు అంతగా నష్టపోతారు ఏపీలో టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావుకు నాలుగేళ్లుగా పోస్టింగ్ లేదు తర్వాత ఏపీలో ప్రభుత్వం మారితే ఎంతమంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారో అంచనా వేయటం కష్టం అక్కడి పోలీసులు అంతగా విపక్షాలను ఇబ్బంది పెట్టారు అప్పట్లో ఓ ఎంపీ మీద మీసం మెలేసినందుకు సిఐగా ఉన్న గోరంట్ల మాధవ్కు టికెట్ ఇచ్చి ఎంపీని చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అది పోలీసుల్లో చాలా మందికి కొత్త ఆశలు రేపింది వైసీపీ అధినేత చెప్పినట్టుగా చేసిన అనేక మంది ఇప్పుడు టికెట్ రేసులో ఉన్నారు సిఐడి చీఫ్ గా చేసిన సునీల్ కుమార్ సహా ఆరేడుగురు అధికారులు టికెట్లు అడుగుతున్నారు వీరి రాజకీయ ఆశల కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటున్నారు ఇది వ్యవస్థలను బలహీనం చేయటమే అయితే వారే అలా ఫీల్ కాలేదు తమ రాజకీయ భవిష్యత్తునే చూసుకుంటున్నామంటున్నారు ఎలా చూసినా రాజకీయ ప్రలోభాలకు పడిపోయి పోలీసు వ్యవస్థ మాత్రం ప్రజల్లో క్రమంగా నమ్మకం కోల్పోయే పరిస్థితికొచ్చింది చట్టాలకు వక్ర భాష్యాలు చెప్పుకుని కోర్టులపై ఎదురుదారి చేసి పోలీసుల్ని ప్రైవేటు సైన్యంగా వినియోగించుకుంటే ఇవాల్టి వరకు బాగానే ఉంటుంది రేపు అధికారం పోతే భూము ర్యాంగ్ అయ్యి తమ మీదకే వస్తుంది అన్న సంగతిని పార్టీలు మర్చిపోతున్నాయి ఎల్లకాలం అధికారంలో ఉంటాము అని అనుకుంటున్నారు కానీ అధికారం పోయిన తర్వాతనే తాము వ్యవస్థలకు చేసిన నష్టం తమకు ఎంత చోటు చేసుకుంటుందో వారికి అర్థమవుతుంది వెయిట్ అండ్ సి చూస్తారు కదా వ్యూవర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని కావాలి అనుకుంటే కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి